హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను తేరనాడు గర్ల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. నేను రోజు పార్ట్ 6 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పార్ట్ 5 దాకా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి చూడని వాళ్ళంటే ప్లీజ్ 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 అవి చూసి చూడండి, అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాకపోవచ్చు. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి చూసి చూడండి, అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాకపోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. స్టార్టింగ్ సీన్లో మనకి చూపిస్తారు రూబా ఇంకా హీరోయిన్ ఇద్దరు హోటల్కి వస్తారు లంచ్ చేయడం కోసం. ఇక్కడ హీరోయిన్ రూబా ఇంకా హీరోయిన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండి ఉంటారు వాళ్ళు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు మనకి యువాంగ్ తిరిగి వచ్చి ఉండి ఉంటాడు. తను తిరిగి రాగానే తను హీరోయిన్ కలవడం కోసం తన దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ హీరోయిన్కి బదులుగా వాళ్ళ ఫ్రెండ్ కలుస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ కలిసి తను ఉండి చెప్తుంది హీరోయిన్ ఇంకా రూబా ఇద్దరు కలిసి వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు అని చెప్పేసరికి ఇక్కడ తను అది వినేసరికి తను అప్సెట్ అవుతాడు. తను అప్సెట్ అయి తను ఆలోచిస్తూ ఉంటాడు వెళ్ళాలనా వద్దా అని చెప్పేసి. తను చివరికి డిసైడ్ అవుతాడు నేను వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అవుతాడు. తను వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు. అంతలో నరికి టింగి వస్తుంది. టింగి వచ్చేసరికి తను కూడా తన వెంట టింగిని తీసుకొని వెళ్ళవలసి వస్తుంది. తనకి ఇష్టం లేకపోయినా కానీ తను టింగిని తీసుకొని వెళ్తాడు మార్కెట్కి. ఇక్కడ హీరోయిన్ ఇంకా రూబా ఇద్దరు బయలుదేరుతుంటారు. అక్కడ దారిలో హీరోయిన్ ఒక హెయిర్ క్లిప్ చూస్తుంది. అది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది తనకి. అది సేమ్ టు సేమ్ యువాంగ్ తనకి చిన్న స్ట్రాబెర్రీ క్లిప్ లాగానే ఉండి ఉంటుంది. తనకి కూడా స్ట్రాబెర్రీ ఉండి ఉంటుంది. అది చూస్తూ ఉంటుంది తనకి అది బాగా నచ్చి ఉండి ఉంటుంది. ఇక్కడ హీరో కూడా రూబాయ్ కూడా అది గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ అంతలోనే హీరోయిన్ ముందు చూస్తుంది యువాంగ్ వచ్చి ఉండడం. అది కూడా టింగితో కలిసి తను షాక్ అవుతుంది. తన హెయిర్ని అనేది దాచిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన హెయిర్ స్టైల్ సరిగ్గా లేనందుకు తను యువాంగ్ చూసేసరికి దాచిపెట్టడం ట్రై చేస్తూ ఉంటుంది. అదంతా గమనించిన టింగి ఉండి తను ఎక్కిరిస్తూ ఉంటుంది. తన హెయిర్ స్టైల్ విషయంలోన తను ఉండి తన హెయిర్ స్టైల్ని చూసి చాలా అంటే చాలా నవ్వుతుంది. మార్కెట్లో అందరి ముందు నవ్వుతుంది, అందరికి వినిపించేలా తనని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. చాలా అంటే చాలా అవమానిస్తుంది. ఇదంతా విన్న హీరోయిన్ వల్ల కాలేక ఈసారి హీరోయిన్ కూడా తిరిగి తనకి సమాధానం చెప్తుంది గట్టిగా. అదంతా వింటూ ఉంటుంది తను. ఇక్కడ అదంతా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతూ ఉండడం చూసేసరికి ఇక్కడ టింగిని తీసుకొని యువాంగ్ ముందుకు వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ తనని చూసిన షాక్లో ఉండి ఉంటుంది. అంతేకాక తను టింగిని తీసుకొని వెళ్ళడం చూసి చాలా అంటే చాలా అప్సెట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు ఇక్కడ వాళ్ళ సీనియర్ కోచ్ ఉంటే అందరికీ చెప్తూ ఉంటుంది ఈరోజు నుంచి యువాంగ్ ఉండి మీ అందరికీ డాక్టర్గా మీకు ట్రీట్మెంట్ చేసేది ఇకపై యువాంగ్ అని ఉండి చెప్తూ ఉంటారు. ఇక్కడ అదంతా విన్న అందరికన్నా హీరోయిన్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది యువాంగ్ తనతో ఉంటాడని చెప్పేసి. తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ యువాంగ్ కూడా తన వైపే చూస్తూ ఉంటాడు. కానీ వాళ్ళిద్దరు ఎలాంటి మాటలు మాట్లాడుకోరు. వాళ్ళు ఇద్దరి మధ్య మౌనం ఉంటుంది. ఇక్కడ రూబాయ్ ఉండి హీరోయిన్ బర్త్డే గిఫ్ట్గా తను ఉండి ఆ స్ట్రాబెర్రీ హెయిర్ క్లిప్ తను మార్కెట్లో తన కోసం తీసుకుని ఉండి ఉంటాడు. తను తీసుకొని తన కోసం ఆ క్లిప్ అనేది తన డెస్క్లో పెట్టి తను ఆ నుంచి వెళ్తాడు. ఇక్కడ తను ఆ క్లిప్ పెట్టి బయటకు వచ్చిన తర్వాత అంతలో నడికి యువాంగ్ వస్తాడు. యువాంగ్ వచ్చి హీరోయిన్ కోసం కొత్తగా యూనిఫామ్ తీసుకొని ఉండి ఉంటాడు. ఆ యూనిఫామ్ని హీరోయిన్ కోసం తీసుకొని ఆ డెస్క్లో పెడతాడు. హీరోయిన్ డెస్క్లో అది కూడా స్ట్రాబెర్రీ క్లిప్ పైన పెట్టేసి తను ఉండి అందులో ఒక లెటర్ కూడా పెడతాడు తన తరపు నుంచి. అది ఆ లెటర్ పెట్టేసి తను ఉండి ఎంతో హ్యాపీగా నుంచి వెళ్తాడు. ఇక్కడ హీరోయిన్ ఉండి తన డెస్క్ ఓపెన్ చేయడం కోసం అడిగి వస్తుంది. కానీ అంతలోనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉండి సర్ప్రైజ్ ఇస్తారు తనకి తన బర్త్డే విషెస్ చెప్తారు. అదంతా చూసిన హీరోయిన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదంతా దూరం నుంచి రూబాయ్ కూడా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తనకి సర్ప్రైజ్ ఇచ్చినందుకు వాళ్ళ ఫ్రెండ్స్. ఇక్కడ ఇదంతా దూరం నుంచి యువాంగ్ కూడా చూస్తూ ఉంటాడు తనని. ఇక్కడ హీరోయిన్ ఎంత అంటే ఎంత హ్యాపీగా ఉండి తను కేక్ కూడా కట్ చేస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది హీరోయిన్. అంతేకాక తన హ్యాపీనెస్కి బోనస్గా వాళ్ళ సిస్టర్ కూడా తనకి గిఫ్ట్ తెచ్చిస్తుంది. తన బర్త్డే విషెస్ చెప్తుంది. అది వినేసరికి మన హీరోయిన్ హ్యాపీనెస్కి అంతు అనేది ఉండదు. అసలుకి తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ తనుండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత తన డెస్క్ ఓపెన్ చేసి చూసరికి అక్కడ యూనిఫామ్ ఉండి ఉంటుంది కొత్తగా. అంతేకాక యువాంగ్ పెట్టిన లెటర్ ఉండి ఉంటుంది. తను లెటర్ తీసి చదువుతుంది. అందులో యువాంగ్ పేరు ఉండి ఉండడం చూసి తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాక అక్కడ ఉన్న స్ట్రాబెర్రీ క్లిప్ కూడా చూస్తుందా చూసి తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తను మార్కెట్లో ఆ క్లిప్ చూస్తున్నప్పుడు తనతో పాటు యువాంగ్ కూడా ఉండను. ఆ
క్లిప్ చూస్తూ ఉంటే తను తన వైపు చూస్తూ ఉండడం గుర్తు చేసుకుంటుంది. తను యువాంగ్ ఇచ్చాడని అనుకొని తను ఉండి ఆ యూనిఫామ్ వేసుకొని తను యువాంగ్ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తను డోర్ ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటుంది, కానీ తనకి డోర్ ఓపెన్ చేసే ధైర్యం లేక తను ఆ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది. అంతలోనే యువాంగ్ ఉండి తన డోర్ ఓపెన్ చేస్తాడు. తను ఓపెన్ చేసరికి హీరో షాక్ అవుతుంది, తన వైపు చూస్తూ ఉంటుంది. ఇక్కడ హీరో ఉండి తన లోపలికి ఇన్వైట్ చేస్తాడు యువాంగ్. యువాంగ్ లోపలికి ఇన్వైట్ చేసరికి తను లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. అంతేగాక తనకి కొత్త డ్రెస్ ఇచ్చినందుకు తనకి థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ చెప్పేసి తను ఉండి తనతోటి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ యువాంగ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండి ఉంటాడు తనతోటి మాట్లాడుతూ అని చెప్పేసి తను ఉండి తన హెయిర్ కట్ చేయడానికి పర్మిషన్ అడుగుతాడు. ఇక్కడ తను కూడా ఒప్పుకుంటుంది. ఇక్కడ తను ఉండి తన హెయిర్ స్టైల్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ ఉండి తను ప్రతి ఒక్క క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది, యువాంగ్తో గడిపిన ప్రతి ఒక్క క్షణాన్ని. ఇక్కడ యువాంగ్ ఉండి తను ఎంత కేరింగ్గా తన హెయిర్ స్టైల్ కట్ చేస్తాడు. ఇక్కడ కొత్త హెయిర్ స్టైల్లో హీరోయిన్ ఎంతో అంటే ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది, మునుపటి కన్నా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా. ఇక్కడ యువాంగ్ ఉండి తనని కూర్చోబెట్టుకొని అడుగుతాడు, నేను లేనప్పుడు ఈ 2 ఇయర్స్ నాతోటి ఎందుకు మాట్లాడలేదు, అసలుకి నాతోటి మాట్లాడాలని కూడా ఎందుకు ట్రై చేయలేదు నువ్వు అంటూ అడిగేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది. జరిగిందంతా చెప్తుంది. ఎయిర్పోర్ట్లో తను టింగి ఏమేమి చెప్పిందో తనతో అదంతా వినేసరికి ఇక్కడ హీరోకి చాలా చాలా కోపం వస్తూ ఉంటుంది యువాంగ్కి. ఇక్కడ తనుండి తనకి ఇవ్వాలనుకున్న పెన్ గిఫ్ట్ ఇస్తుంది, తను ఇంకా దాచిపెట్టి ఉండి ఉంటుంది ఆ పెన్ను తన కోసం. తను ఆ పెన్ను తీసుకుని ఉంటాడు, తనుండి చెప్తూ ఉంటాడు నాకు నిజంగా తెలియదు ఇదంతా తను చెప్పిందని చెప్పేసి అని తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తనకి చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుంది తన పైన, టింగి పైన. నెక్స్ట్ డే తను ఉండి టింగిని వెళ్ళి కలుస్తాడు. టింగిని వెళ్ళి కలిసి తను ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నా విషయంలో, నేను నీకు ఆల్రెడీ చెప్పాను నువ్వు నాకు సిస్టర్ లాంటి దానివి, అందుకే నేను నిన్ను సిస్టర్ లాగానే అనుకున్నాను, కేరింగ్గా సిస్టర్ లాగానే చూసుకుంటున్నాను. అంతేకాక మీ మమ్మీ నా వల్ల మా మమ్మీ వల్ల దెబ్బలు తాకింది, మీ మమ్మీ మా వల్ల కోమాకి వెళ్ళిందని చెప్పేసి నేను మీ మమ్మీకి మాట ఇచ్చాను కేరింగ్గా చూసుకుంటానని నిన్ను, కాబట్టి నేను నిన్ను కేరింగ్గా చూసుకోవాలని నేను చెప్పేసి చూసుకుంటాను, తప్ప నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను ఎప్పుడు నేను ఒక సిస్టర్ లాగానే అనుకున్నానని చెప్పేసరికి తను ఆ మాట వినేసరికి ఎంతో ఫీల్ అవుతూ తనని హక్ చేసుకుని ఉండి చెప్తూ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ప్లీజ్ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకు ప్లీజ్ అని తను ఉంటే అంటూ ఉండేసరికి తను దూరం జరిపి ఉండి చెప్తూ ఉంటాడు, నీకు చెప్పాను కదా నాకు నువ్వంటే ఇష్టమే కానీ ఒక సిస్టర్ లాగా ఇష్టం అని చెప్తూ ఉంటాడు. తను ఉండి చెప్తుంటాడు నువ్వు ఎందుకు ఇలా నన్ను హీరోయిన్ని మధ్యలో వస్తున్నావు, నువ్వు ఇంకా నువ్వు నాకు ఇంకా హీరోయిన్కి దూరంగా ఉంటేనే బాగుంటుండే అని చెప్తూ ఉండేసరికి తను కోపం వచ్చి తను జెల్సీ ఫీల్ అవుతూ ఉంటుంది. హీరోయిన్పై కోపం పెరిగి తను ఉండి తనపై అరుస్తూ ఉంటుంది, నువ్వు ఇంకోసారి ఇది నాతో చెప్పక మాట నువ్వు అంటూ తను ఉండి తన చెవులు మూసుకొని ఆ నుంచి వెళ్ళిపోమంటూ ఉంటుంది. ఇక్కడ తను ఉండి తనతో చెప్పాలని ట్రై చేస్తుంటాడు, అర్థమయ్యేలా కానీ తను మాత్రం పట్టించుకునే స్థితిలో లేదని చెప్పేసి తను వదిలేసి ఆ నుంచి వెళ్తాడు. ఇక్కడ టింగికి హీరోయిన్పై ఎంత కోపం వస్తూ ఉంటుందంటే తను తనని చంపేసేంత కోపం వస్తూ ఉంటుంది తనకి. తన జెల్సీ లెవెల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, తను ఎంత జెల్సీ అంటే అంత జెల్సీ ఫీల్ అవుతూ ఉంటుంది తన విషయంలో, కోపం కూడా పెరిగిపోతూ ఉంటుంది, తను కోపంగా అరుస్తూ ఉంటుంది తన పైన తన గురించి. ఇక్కడ హీరోయిన్ ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చెప్తుంది యువాంగ్ తనకి గిఫ్ట్ ఇచ్చాడని చెప్పేసి తన కొత్త యూనిఫామ్ తను తన యూనిఫామ్పై ఎలాంటి మరక పడొద్దు అని చెప్పేసి తను ట్రైనింగ్ సరిగా తీసుకుంటూ లేకపోవడం వల్ల తను యువాంగ్ తనకి కొత్త యూనిఫామ్ ఇచ్చాడని చెప్పేసి తన పేరు విన్న హీరో ఉండి ఎంతో అంటే ఎంతో కోపంగా ఐ థింక్ జెలసీ ఫీల్ అవుతూ తను వచ్చి తనతోటి చెప్తుంటాడు యూనిఫామ్ తీసి నీ పాత యూనిఫామ్ వేసుకొని రమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా కాదని లెక్క తను వెళ్ళి తన పాత యూనిఫామ్ వేసుకోవడానికి వెళ్తుంది. ఇక్కడ ఇదంతా యువాంగ్ తనపై సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక్కడ హీరో కూడా తనపై సీరియస్గా చూస్తూ ఉంటాడు, రూబాయ్ కూడా తనతో సీరియస్గా చూస్తుంటాడు. ఇక్కడ వాళ్ళొక్కరినొక్కరు సీరియస్గా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ రూబాయ్ గమనిస్తాడు హీరోయిన్ది పాత యూనిఫామ్ చాలా అంటే చాలా షార్ట్గా అయి ఉండడం గమనిస్తాడు. అది గమనించిన రూబాయ్ ఉండి తను తన ట్రైనింగ్ ఫినిష్ చేసుకొని తన డ్రెస్ అడ పెడుతూ ఉంటే తను ఉండి తన డ్రెస్ అడుగుతాడు. తన డ్రెస్ తీసుకుంటాడు హీరో. తన డ్రెస్ తీసుకున్న తర్వాత తను ఉండి నైట్ అంతా తను నిద్రపోకుండా తన డ్రెస్ సరిగ్గా చేయడం కోసం తను నైట్ అంతా ఆ డ్రెస్ని సరిగ్గా చేస్తూ ఉంటాడు నిద్రపోకుండా. ఇక్కడ తను ఉండి తన డ్రెస్ మొత్తం కుట్టేసిన తర్వాత తను మార్నింగ్ ఉండి తన డ్రెస్ని తన డోర్ బయట పెడతాడు హీరోయిన్ని
డోర్ బయట. ఇక్కడ హీరోయిన్ తన డ్రెస్ చూసిన తర్వాత తను చాలా అంటే చాలా షాక్ అవుతుంది. తను ఇట రూబాయ్ తీసుకొని వెళ్ళి తన డ్రెస్ కుట్టించాడని చెప్పేసి తను చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. తను తను మార్నింగ్ ఉండి తన డ్రెస్ వేసుకొని రూబాయ్ దగ్గరకు వచ్చేసి తను ఉండి తనకి థ్యాంక్స్ చెప్తుంది తన కోసం ఇంత చేసినందుకు. ఇక్కడ మనకి చూపిస్తారు ఇంగి ఉండి అందరూ న్యూస్ రిపోర్టర్స్ అందరినీ పిలిచి ఉండి ఉంటుంది. ఎందుకంటే తను ఉండి డిసైడ్ అవుతుంది హీరోయిన్ ఎలాగని ఈరోజు తను ఓడగొట్టేస్తానని తనకి కాన్ఫిడెంట్గా ఉండి ఉంటుంది. చాలా అంటే చాలా ఓవర్ కాన్ఫిడెంట్ ఉండి ఉంటుంది. తను చాలా అంటే చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా అందరికీ న్యూస్ రిపోర్టర్స్కి అందరు చెప్తూ ఉంటుంది ఈరోజు నేను తను ఓడగొట్టాను నేనే గెలిచేదని తను ఉండి చెప్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కోచ్ సీనియర్ కోచ్ ఉండి వాళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ పెడతానని చెప్పింది కదా ఈరోజు ఆ మ్యాచ్ ఉండి ఉంటుంది. ఇక్కడ తను ఉండి చాలా అంటే చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా అందరు చెప్తూ ఉంటుంది ఈరోజు హీరోయిన్ ఓడగొడతానని చెప్పేసి తను ఉండి న్యూస్ రిపోర్టర్స్ కూడా అందుకే పిలిచి ఉండి ఉంటుంది తన దృష్టి మళ్లించడం కోసం. ఎందుకంటే తన ఇంతదాకా అలవాటు ఉండి ఉండదు కాబట్టి న్యూస్ రిపోర్టర్స్ తోటి ఇలా కెమెరా ముందు పర్ఫార్మెన్స్ చేయడం. తనకు అది తెలిసి తను ఆ అవకాశాన్ని తను అందిపుచ్చుకోవాలని చెప్పేసి తను ఉండి ఇలా చేస్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ సీనియర్ కోచ్ ఉండి వాళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ స్టార్ట్ చేయిస్తుంది. ఇక్కడ హీరోయిన్ తను అనుకున్నట్టుగానే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఆ కెమెరా లైట్స్కి అవన్నిటికి తను డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. తను సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతూ ఉంటుంది. దీనివల్ల హీరోయిన్ని ఆపోజిట్గా ఉన్న టింగి ఉండి 2 scores చేస్తుంది. తను ఇక్కడ తను ఉండి ఎంతో కాన్ఫిడెంట్గా తను ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ తను ఉండి చేయలేకపోతూ ఉంటుంది. తన ఫోకస్ అంతా తగ్గిపోతూ ఉంటుంది. కానీ కాసేపు అయ్యాక తను ఉండి తన దృష్టి అనేది తను ఎలాగైనా పర్ఫార్మెన్స్పై పెడుతుంది. తను పర్ఫార్మెన్స్పై పడుతుంది. అంతేకాక ఇక్కడ రూబాయ్ కూడా తనకి కొంచెం సీక్రెట్స్ చెప్తూ ఉంటాడు. తనకి సాయం చేస్తూ ఉంటాడు పర్ఫార్మెన్స్కి. ఇక్కడ తను ఉండి తన వరల్డ్ వైడ్ కిక్ తన ఫ్లయింగ్ కిక్ 3 punches గాల్లోని ఎగిరి తను ఇచ్చేది. తను ఎగిరి వరల్డ్ వైడ్ కిక్ తోటి గాల్లో 3 సార్లు తను ఆకుండా తన్ని కొట్టేస్తుంది స్పీడ్గా. దానితోటి టింగి తను ఆపలేకపోతూ ఉంటుంది. దాంతో తను ఓడిపోతుంది ఈ మ్యాచ్ లో. అదంతా చూసరికి అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అవుతారు. హీరోయిన్ 3 సార్లు గాల్లో తిరిగి తనని కొట్టడం చూసిన తను షాక్ అంటే షాక్ అయిపోతారు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ. అంతేకాక వాళ్ళ కోచ్ అయితే అసలుకి ఆసం. వాళ్ళ కోచ్ చూడాలి అసలుకి. ఇక్కడ టింగ్ అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఓడిపోతుంది. ఇక్కడ హీరోయిన్ కూడా సేమ్ టు సేమ్ స్కోర్ చేస్తుంది. ఇక్కడ ఈక్వల్గా స్కోర్ అవ్వడం వలన ఇక్కడ వాళ్ళ కోచ్ ఉండి ఇంకా మ్యాచ్ పెట్టదు. ఎందుకంటే తనకు అర్థమవుతుంది హీరోయిన్ గెలుస్తుంది నెక్స్ట్ మ్యాచ్ ఎలాగో పెడితే అని చెప్పేసి తను ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తుంది. మీడియా వాళ్ళందరికీ మ్యాచ్ మధ్యలోనే ఆపేసి తను ఉండి చెప్తూ ఉంటుంది ఇంకా మ్యాచ్ ఉండదు 1 month తర్వాత టింగికి తనకి మ్యాచ్ ఉంటుందని తను ఉండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ టింగికి చాలా అంటే చాలా అవమానంగా అనిపిస్తుంది తనకి. ఇక్కడ హీరోయిన్ మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది. రూబాయ్ కూడా అదంతా చూస్తూ ఉంటాడు తనని. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు హీరోయిన్కి ఈ మ్యాచ్కు ముందు రూబాయ్ ఉండి తన వరల్డ్ వైన్ కిక్ని 3 flying kicks అనేటివి వాటి స్కిల్స్ అనేది తన్ని ఇంప్రూవ్ చేశాడు. నైట్ మొత్తం ఉండి తనకి ఎంతో సహాయం చేసి ఉండి ఉంటాడు ఆ ఒట్టిని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. దానివల్ల హీరోయిన్ సాధించగలిగి ఉండి ఉంటుంది. ఇక్కడ మనకి ప్రజెంట్లో చూపిస్తారు టింగి ఊడిపోవడంతో టింగావ్ కూడా ఆడికి వచ్చి ఉండి ఉంటాడు ఆ మ్యాచ్ చూడడం కోసం. ఇదంతా టింగావ్ చూస్తాడు. ఇక్కడ తను ఉండి హీరోయిన్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి చూపిస్తారు నెక్స్ట్ సీన్లో టింగి గ్రాండ్ పాని చూపిస్తారు. టింగి ఈ గ్రాండ్ ఫాదర్ ఉండి తన్ని చాలా అంటే చాలా తిరుగుతూ ఉంటాడు తను ఇలా ఓడిపోయినందుకు. తన చేతులు ఎంత చిత్తు చిత్తుగా. ఇక్కడ తను ఉండి సారీ చెప్తుంది ఇంకోసారి ఇలా చేయనని చెప్తూ ఉంటాను. కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఉండి చెప్తుంటాడు ఇలా ఎందుకు జరిగిందో తెలుసా, నువ్వు 2-3 ఇయర్స్ నువ్వు యువాంగ్ ఎంకిలో పడి నీ టైం వేస్ట్ చేసుకున్నావు, నువ్వు నీ ట్రైనింగ్కి దూరం అయ్యావని చెప్తుండేసరికి టింగి ఉండి సారీ చెప్తూ ఉంటుంది. నన్ను క్షమించను, ఇంకోసారి నేను ఇలా చేయను, ఇప్పటి నుంచి నేను చాలా కష్టపడి నా ట్రైనింగ్ తీసుకుంటాను, నేను నెక్స్ట్ టైం హీరోయిన్ ఎలాగైనా ఓడిస్తానని తను ఉండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ తనకి ఒక ఛాయిస్ అడుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మనకి చూపిస్తారు హీరోయిన్ ఇవి ఎగ్జామ్స్ నడుస్తూ ఉంటాయి. అందరు ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు ఎంతో అంటే ఎంతో కష్టంగా. ఇక్కడ హీరోయిన్కి తెలుస్తుంది రూబాయ్ ఎగ్జామ్స్ రాయడానికి రావటం లేదని తెలుస్తుంది. అది తెలిసేసరికి తను షాక్ అవుతుంది ఎందుకు రావటం లేదని చెప్పేసి తను అదే ఆలోచిస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా అప్సెట్గా ఉండి ఉంటుంది. ఐ థింక్ తను తనని చాలా అంటే చాలా మిస్ అవుతూ ఉంటుంది. తను యువాంగ్ దగ్గర కూడా ఇలా మిస్ అవుతున్నట్టు సాడ్గా ఉండడం చూసి యువాంగ్ నుండి తను రూబాయ్కి కాల్ చేసి తనకి కల్పిస్తాడు. ఇక్కడ రూబాయ్తో తను ఉంటే మాట్లాడుతూ ఉంటుంది. రూబాయ్
ఫ్రెండ్ చెప్తాడు నువ్వేం దిగులు పడకు, నేను బాగానే ఉన్నాను, నువ్వు నీ ట్రైనింగ్ పై ఫోకస్ చేయి, నీ ఎగ్జామ్ పై కూడా ఫోకస్ చేయి అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను తన మాట వినేసరికి తనకు కొంచెం కాన్ఫిడెంట్ వస్తుంది. ఇక్కడ తను అండి తన ఎగ్జామ్ కంప్లీట్ చేస్తుంది. తను ఇక్కడ మనకి చూపిస్తారు తనుండి ఇంకా తనని మిస్ అవుతూ ఉండడంతో చివరికి ఇక్కడ యువంగ్ ఉండి హీరోని కలవడం కోసం, రూబాయిని కలవడం కోసం హీరోయిన్ని తీసుకొని వస్తాడు. ఇక్కడ హీరోయిన్ని రూబాయిని హాస్పిటల్ చూసరికి తను చాలా చాలా అప్సెట్ అవుతుంది. ఎందుకంటే రూబాయ్ బాగానే ఉన్నా అని చెప్పి ఉండి ఉంటాడు, కానీ తను బాగు ఉండి ఉండడు. తనతోటి తను చాలా చాలా అరుస్తుంది, ఎందుకు ఇలా చేసావని చెప్పేసి తను చాలా చాలా బాధపడుతున్నావు, నాతో ఎందుకు చెప్పలేదు అని చెప్తూ అడుగుతూ ఉంటుంది. రూబాయ్ ఉండి చెప్తాడు అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నేను బాగానే ఉన్నాను చెప్పాను కదా అంటూ తను ఉండి అరుస్తూ ఉండేసుకొని ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది, ఏడుస్తున్నావు నాతోటి ఎందుకు ఈ విషయం దాచిపెట్టావు, నువ్వు నాతోటి ఇంకెప్పుడు ఇలా విషయాలు దాచిపెట్టకు, నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పావు కానీ నువ్వు బాగానే బాగాలేవు, ఏమైందంటూ తను ఏడుస్తూ ఉండే కొద్దీ ఇక్కడ రూబాయ్ ఉండి తను ఓదారుస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది హీరోయిన్ని రూబాయిని ఎంతగా ప్రేమిస్తుందో, కానీ తన ఫీలింగ్స్ తను అర్థం చేసుకోలేకపోతూ ఉంటుంది. ఇక్కడ రూబాయ్ కూడా తను ఎంతగా ప్రేమిస్తున్నాడు మనకి ఇక్కడ అర్థమవుతుంది. తను అండి చెప్తూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను, నువ్వు దిగులు పడకు అని తను అండి చెప్తూ ఉంటాడు తనని చూస్తూ. ఇక్కడ హీరోయిన్ తన మాట వినేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తను. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు రూబాయ్ తనతోటి చెప్పి ఉండి ఉంటాడు నేను బాగానే ఉన్నానని చెప్పి, కానీ ఇక్కడ డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. డాక్టర్ ఉండి చెప్తూ ఉంటాడు తనకి చాలా అంటే చాలా సీరియస్గా ఉండి ఉంటుంది తనకి, తనకి చాలా అంటే చాలా క్రిటికల్ కండిషన్లో ఉండి ఉంటాడు తను ఇంకా ట్రైనింగ్ చేయడం కోసం, లేదంటే తను ట్రైనింగ్ చేసినా లేకపోతే ఎలాంటి ట్రావెలింగ్ చేసినా కానీ తనకి చాలా క్రిటికల్ అవుతుందనమాట. దాంతో ఇవాళ డాక్టర్ అన్ని క్యాన్సిల్ చేస్తారు, నువ్వు ట్రైనింగ్ చేయడానికి వీల్లేదు, ఇకపైన నువ్వు ఎలాంటి డ్రైవింగ్స్ కూడా వెళ్ళడానికి వీల్లేదు లాంగ్ డ్రైవ్స్కి అని చెప్తూ ఉండేసరికి ఇక్కడ మనకి చూపిస్తారు రూబాయ్ నిజంగా చాలా క్రిటికల్ కండిషన్లో ఉండి ఉంటాడు, తనకి హార్ట్ పేషెంట్ అయి ఉండి ఉంటాడు తను. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు హీరోయిన్ ఉండి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తుంది ఈ మనం కొరియా ట్రిప్కి వెళ్తున్నాం కదా, కానీ హీరో రావటం లేదంట అని చెప్తుండేసరికి హీరోయిన్కి అర్థం కాదు ఎందుకు రావటం లేదు హీరో అని చెప్తూ ఉండేసరికి తనుండి అనుకుంటూ ఉంటుంది నాకు తెలిసి టింగావే తన పేరు తీసేసి ఉండి ఉంటాడు కొరియన్ ట్రిప్లకించి అని చెప్పేసి తను టింగావ్ని కలవడానికి వెళ్తుంది. ఇక్కడ టింగావ్ తను చూసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనతో మాట్లాడిన తర్వాత తనకు తెలుస్తుంది తను ఉండి చెప్తూ ఉంటాడు లేదు నేనేం రూబాయ్ పేరు తీసేయలేదు, నాకు సంబంధం లేదు, నేను ట్రైనింగ్లోనే ఉన్నానని చెప్తుండేసరికి ఇక్కడ తను చాలా రిక్వెస్ట్ చేసేసరికి ఎందుకో తెలుసుకోమని చెప్పేసరికి తను ఉండి రూబాయ్ని కలవడానికి వెళ్తాడు. రూబాయ్ని కలిసి తను ఉండి జరిగిందంతా చెప్పి అడుగుతాడు ఎందుకు నువ్వు ట్రైనింగ్కి రావటం లేదు, ఎందుకు నువ్వు కొరియన్ ట్రిప్ కూడా వెళ్ళటం లేదని చెప్పేసరికి ఇక్కడ తను ఉండి సరైన కారణం చెప్పాడు. తను సరైన కారణం చెప్పకుండా తను ఉండి ఆలోచించి చెప్తానని చెప్తాడు తను. ఇక్కడ రూబాయ్ ఉండి మరుసటి రోజు తను హీరోయిన్ని తన్ని చాలా రిక్వెస్ట్ చేసినందుకు ట్రైనింగ్కి రమ్మని చెప్పినందుకు తను ట్రైనింగ్కి రావడానికి ఒప్పుకుంటాడు, ట్రైనింగ్కి వస్తాడు. ట్రైనింగ్కి వచ్చేసరికి రూబాయ్ని చూసేసరికి హీరోయిన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఉండి కొరియా ట్రిప్కు బయలుదేరతారు వాళ్ళు. ఇక్కడ టింగావ్ కూడా వస్తాడు హీరోయిన్ని కలవడం కోసం. హీరోయిన్ని కలిసి తనుండి తనకి కొత్త మొబైల్ ఇస్తాడు, చూసిన తనుండి వద్దని చెప్తుంది కానీ తనుండి చెప్తాడు నువ్వు ఏదైనా తప్పిపోతే ఎవరు నిన్ను వెతికేది అసలుకి, నువ్వు మొబైల్ తీసుకొని తనుండి చెప్పేసరికి చివరికి తను ఒప్పుకుంటుంది, తను ఆ మొబైల్ తీసుకుంటుంది. ఇక్కడ తనుండి ఎంత అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు టింగావ్. ఇక్కడ తనుండి తన్ని హగ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు కానీ హీరోయిన్ ఆ నుంచి తప్పించుకొని అడిగి నుంచి వెళ్ళిపోతుంది. తను అదంతా చూస్తున్నావు అవుతూ ఉంటాడు టింగావ్. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు వాళ్ళందరూ కలిసి బయలుదేరతారు అన్నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ వాళ్ళ సీనియర్ కోచ్ ఇంకా టింగావ్ కూడా అదంతా చూసి వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పేసి అనుంచి వాళ్ళు కూడా బయలుదేరతారు. ఇక్కడ హీరోయిన్ ఇంకా వాళ్ళ టీం అందరూ కలిసి కొరియాకి బయలుదేరతారు. ఇక్కడ కొరియాలో మళ్ళీ ఒకసారి ఆ చిన్నపిల్లతోటి హీరోయిన్ వాళ్ళ టీం ఎదురవుతుంది. ఇక్కడ చిన్నపిల్ల తనని చూసి చాలా అంటే చాలా సీరియస్గా ఉండి ఉంటుంది. ఆ పిల్ల పేరు వచ్చేసి కిమ్ మింగ్ చు. తను ఉండి హీరోయిన్ చూసి చాలా అంటే చాలా సీరియస్గా తన్ని తిడుతూ ఉంటుంది. ఇక్కడ తన్ని కోపంగా తిడుతూ ఉంటుంది. హీరోయిన్ కూడా తన వైపు చూస్తూ ఉంటుంది తన్ను. ఇక్కడ పిల్ల ఉండి నోరు మూసుకోకుండా తను ఉండి వాళ్ళ మాస్టర్ని కూడా తిడుతూ ఉంటుంది చైనాని, ఇంకా వాళ్ళ మాస్టర్ని ఈ తిడుతూ ఉంటుంది ఆపకుండా. అదంతా విన్న హీరోయిన్కి చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా తిరిగి తనకి సమాధానం చెప్తుంది. తను తిరిగి తనకి సమాధానం చెప్తుంది. తను కూడా తనకి సమాధానం చెప్పేసరికి తనకి ఇంకా కోపం వచ్చి తనని ఇంకా తిడుతూ ఉంటుంది. అదంతా వింటూ ఉంటుంది హీరోయిన్. అంతలోనే తను ఏమైనా చెప్పేలేపాటు నుంచి వాళ్ళ మాస్టర్ వచ్చి తన్ని కొడతాడు. తన్ని కొట్టేసి అనుంచి వెళ్ళిపోమంటాడు. ఎప్పుడు నువ్వు ఇలాగే పరావర్తిస్తావు ఒకరితో అని తను ఉండి చెప్తూ ఉంటాడు.
వాళ్ళ మాస్టర్ ఉండి, ఇక్కడ హీరోయిన్ని పరిచయం వాళ్ళ సిస్టర్ తోటి కూడా అవుతుంది. కిమ్మించు సిస్టర్ కూడా ఉండి ఉంటుంది, వాళ్ళ సిస్టర్ తోటి కూడా అవుతుంది. వాళ్ళ సిస్టర్ వచ్చేసి యువంకి బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండి ఉంటుంది, తను యువంగ్ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ సిస్టర్ను ఒక తను కొట్టబోతూ ఉంటాడు, తను తన నుంచి కాపాడే ప్రయత్నం చేస్తుంది హీరోయిన్ని, తన్ని తన నుంచి కాపాడుతుంది. ఇక్కడ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా అవుతారు వాళ్ళ సిస్టర్తో. వాళ్ళిద్దరు పరిచయం చేసుకున్న తర్వాత ఇక్కడ హీరోయిన్ నుండి బయటకు వచ్చిన తర్వాత తనకు అర్థమవుతుంది, తను తప్పిపోయానని చెప్పేసి తనకు అర్థమవుతుంది. తనకి ఏం చేయాలో అసలుకి అర్థం కాదు, తనకి ఏం చేయాలో అర్థం కాక తనుండి గుర్తొస్తుంది టింగ్ హావ్ తనకి ఇచ్చిన మొబైల్ ఫోన్ గుర్తొచ్చి తనుండి టింగ్ హావ్కి కాల్ చేయాలని డిసైడ్ అవుతుంది. తనుండి టింగ్ హావ్కి కాల్ చేస్తుంది. కాల్ చేసేసరికి ఇక్కడ టింగ్ హావ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు తనకి తను కాల్ చేసిన చెప్పేసి. తనుండి జరిగిందంతా చెప్పేసరికి ఇక్కడ టింగ్ హావ్ ఉండి చెప్తాడు, నువ్వు ఆనే ఉండు, నిన్ను నా వాళ్ళని పంపిస్తానని చెప్తూ ఉంటాడు తను. ఇక్కడ తను ఉండి తన్ని పికప్ చేసుకోవడానికి తనకి సంబంధించిన వాళ్ళని పంపిస్తాడు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తను వెతుక్కుంటూ వస్తారు. ఎంతో అంటే ఎంతో టెన్షన్లో ఉండి ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్. తను చూసరికి చాలా హ్యాపీగా తను హక్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ టింగ్ హావ్ ఉండి వాళ్ళ కోసం కారు కూడా పంపించి ఉండి ఉంటాడు. కారు పంపించేసరికి వాళ్ళందరినీ కారులో కూర్చోపెట్టుకొని తీసుకొని వెళ్తారు ఆ నుంచి. ఇక్కడ ఇంతటితో మన ఈ డ్రామా పార్ట్ 6 అనేది ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డ్రామాస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న గంటే సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి.